హాయ్యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు కిందటి వీడియోలో తెలిపాను చైనా ఎలా తన పనులను దేశాల విషయంలో చేస్తుందో అలాగే చైనా పీఓకేలో పాకిస్తాన్ గురించి డ్యామ్ నిర్మాణం చేస్తోంది మరి మొదటి నుండి చైనా భారత్తో గొడవ పడుతూనే ఉంది మీకు తేజస్ ఎయిర్క్రాఫ్ట్ గురించి తెలుసు అలాగే పాక్ మరియు చైనా ఈ ఎయిర్క్రాఫ్ట్ గురించి వింటేనే వణుకు ముందు నుంచే పాక్ మరియు చైనా ఇండియా అంటే భయపడుతున్నాయి మీరు తేజస్ ఎయిర్క్రాఫ్ట్ గురించి విని ఉంటారు ఇదివరకు మన వీడియోస్లో చూసి ఉంటారు అలాగే మిషన్ శక్తి గురించి కూడా విని ఉంటారు దీనివల్ల భారత్ యాంటీ శాటిలైట్ శక్తి గల దేశంగా మారింది ఈ ఎయిర్క్రాఫ్ట్ అండ్ మిజైల్ వాయు మరియు తల్ సేన గురించి మరి ఇప్పుడు జల సేన కోసం తయారు చేయబడుతున్న ఆయుధం చూసి పాక్ మరియు చైనా వణికిపోతున్నాయి మరి ఆయుధం ఏంటి అంటే ఐఎన్ఎస్ విశాల్ మరి ఈ ఆయుధం గురించి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం జనరల్ బిపిన్ రావత్ తెలిపారు భారతీయ జలసేనకి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అవసరం లేదు వారికి అధిక సబ్మెరైన్స్ అవసరం ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ప్రాజెక్ట్ చాలా పెద్దది మరియు చాలా మాసి దీన్ని పూర్తి చేయడానికి ఏళ్ళు పడుతుంది ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ చాలా పెద్దగా ఉంటుంది మిజైల్ ద్వారా అటాక్ చేయొచ్చు కానీ సబ్మెరైన్ జలసేనకి చాలా ఉపయోగపడుతుంది త్వరలోనే ఈ పనులను ముమ్మరం చేయనుంది మరి మరోవైపు చైనా మాల్దీవ్స్లో మిలిటరీ బేస్ చేస్తోంది ఈ విధంగా ఈ మిలిటరీని చైనా ఉపయోగిస్తోంది దీనివల్ల భారత్కి చాలా ప్రమాదం ఉంది చైనా ఇండియన్ ఓషన్లోనూ తన బేస్ని పెంచాలి అని చూస్తోంది మరి భారతీయ సేనకి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ చాలా అవసరం భారతీయ సేన అగ్రెసివ్ దేశం కాదు భారత్ వేరే కోణంగా వెళ్ళి ఆపరేషన్స్ని ముమ్మరం చేయదలచలేదు భారత్ యొక్క కోరిక కేవలం సంరక్షణ సురక్షణ అందుకే సబ్మెరైన్ అవసరం అధికంగా ఉంది భారత్కి రెండో వైపు భారత్ ఎయిర్క్రాఫ్ట్ని ఇండియన్ ఓషన్లోకి పంపింది మరోవైపు చైనా సబ్మెరైన్ టెక్నాలజీ పెంచుతోంది పాక్కి సబ్మెరైన్స్ ఇచ్చే డీల్స్ జరుపుతోంది మరి ఇప్పుడు భారత్ దగ్గర సబ్మెరైన్స్ వాడుతున్నాం అలాగే అవి చాలా పాతగా ఉన్నాయి అలాగే వీర్ సింగ్ కూడా తెలిపారు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఒక్క రోజు రెండు రోజులు పనికి కాదు ఇది పూర్తి అవ్వడానికి పదిహేనేళ్ళు పడుతుంది ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ పదిహేనేళ్ల తర్వాత ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అవసరం వస్తే ఏం చేస్తుంది భారత్ మరి ఇప్పుడు భారత్ దగ్గర ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఐఎన్ఎస్ విక్రాంత్ రెండు ఉన్నాయి ఐఎన్ఎస్ విక్రమాదిత్య సోవియట్ యూనియన్ ద్వారా తయారు చేయబడింది ఇది పూర్తిగా ఆపరేషనల్ ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా త్వరలో సేనలో భాగం కానుంది ఐఎన్ఎస్ విశాల్ సూపర్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అవుతుంది మ్యాగ్నెటిక్ లాంచ్ సిస్టమ్ నుండి తక్కువగా ఉంది ఐఎన్ఎస్ విశాల్లో యాభైకి పైగా విమానాలను ఉంచే శక్తి ఉంది మరి నా ప్రకారం ఈ ఇద్దరు అధికారుల మాటలు నిజమే భారత్కి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మరియు సబ్మెరైన్ రెండు అవసరం మరి అందుకే ఈ రెండు ప్రాజెక్ట్స్లో భాగం ధ్యానం ఉంచాలి మరి ఈ విషయంలో భారత్ చైనా అండ్ పాకిస్తాన్ని సులభంగా ఎదిరించగలదు మరి చైనా అండ్ పాక్ భారత్ని ఎదిరించగలవా మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి మరికొన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ఫ్యాక్ట్స్ అంతవరకు కూడా జై హింద్ జై భారత్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి